Hi friends, namaste. Welcome back to our channel. Nenu Bhagya. Chala rojulaindi kada abba videos cheyaka. Koncham busy anamata. Busy ante konni konni panlu untayi kada evarikaina. So naaku kuda alane konni panlu untayi busy ayyanu. Videos matram chala late ayindi. 10 days dadapu ayyutundochu. Okay, ee roju oka manchi video tho mee munduku vachanu. Manaku okka rupayi okka paisa kuda kharchu lekunda mana face ni andanga unchukodaniki alage మన శరీర ఛాయ మెయిను అంటే అందంగా నిగారింపుగా గ్లోయింగ్గా కనబడడానికి ఒక చిన్న చిట్కా అన్నమాట వేస్టేజ్తో. వేస్టేజీని మనం మనకు ఉపయోగకరంగా ఎలా తయారు చేసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టకుండానే మ్యాక్సిమం మనం ట్రై చేయాలి కదా, ఎలా మనం డబ్బులు సేవ్ చేయాలి, ఎలా పొదుపు చేసుకోవాలి అని దుబారా కాకుండా కెమికల్స్ లేకుండా ఫ్రీగా మంచిగా బాగుండాలి, డబ్బులు ఉండాలి కదా. అందుకే వేస్టేజ్ చేయకుండా ఏం చేయాలి అంటే ఆరెంజ్ పీల్ ప్యాక్ అండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. అలాగే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట, హోమ్ మేడ్ కదా. ఎంతైనా హోమ్ మేడ్ అంటే మనకు ఇప్పుడు బయట షాప్స్లో క్రీమ్స్ అవి తీసుకుంటాం కదా, ఏంటంటే అవి ఏంటంటే కొద్ది పెట్టగానే గ్లోయింగ్, అందులో వేసే కెమికల్స్ ఏంటంటే మనకు బ్రైట్గా కొద్దిసేపు కనబడిపోద్ది, దానివల్ల ఎఫెక్ట్ కూడా తర్వాత మనకు ఉంటుంది. ఏంటంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునేది కొంచెం రిజల్ట్ లేట్గా ఉన్న చాలా చాలా హెల్త్కి మాత్రం మంచిది, అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది, ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండదన్నమాట. అలా మనం ఇంట్లోనే రెమెడీస్ చేసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా, మన స్కిన్ కూడా మనకు ముఖ్యం, అలాగే అందంగా ఉండాలి కదా. సో ఇప్పుడు నేనేంటంటే అదే ఆరెంజ్ పీల్ ప్యాక్ అనమాట ఇలా ఇంట్లోనే తయారు చేశాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేనైతే అప్పుడప్పుడు సీజన్ బట్టి మన ఫ్రూట్స్ ఇప్పుడు సమ్మర్ కదా చాలా ఆరెంజెస్ దొరుకుతాయి, ఇలాగ మనం తింటాం జ్యూస్ చేసుకుంటాం కాబట్టి ఆ తొక్కలు వేస్టేజ్గా చేయకుండా మనం ఇలా ఇదే ఎలా యూజ్ చేసుకోవాలి అలా యూజ్ చేసుకుంటే మనకు డబ్బులు ఖర్చు ఉండదు, ప్లస్ మనకు లాభం ఎక్కువ అనమాట. ఇప్పుడు అదేనండి ఈ క్రీమ్ తయారు చేశాను. ఇవాళ మన వీడియో ఏంటంటే మనం ఇంట్లోనే ఆరెంజ్ పీల్ ప్యాక్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ పీల్ ప్యాక్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఓకేనా, ఆరెంజ్ సీజన్ ఇప్పుడు సమ్మర్లో జ్యూస్ తాగిన చాలా మంచిదండి. మనం కడుపులో తాగినట్లయితే ఆ జ్యూస్ లోపలికి వెళ్ళి కూడా మన స్కిన్ అనేది గ్లోయింగ్ బయటకు కనబడుతుంది. మంచి ఫుడ్ తీసుకుంటే స్కిన్ అనేది చాలా మెరిసిపోతుంది కదా. అలాగే ఇలా మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న తర్వాత మన తొక్కలు మిగిలిపోతాయి కదా, ఈ తొక్కల్ని చక్కగా ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి తొక్కలే కదా అని వేస్ట్గా పాడేయద్దండి. ఇంట్లో కూడా మనకు చాలా ఎన్నో క్రీమ్ కొనుక్కుంటాను డబ్బులు పెట్టి, వీటితో మనం యూజ్ చేసుకున్న డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటుంది, ప్లస్ మన అందం కూడా రెట్టింపు అవుతుంది అన్నమాట. వీటితో మనం పారేసే వాటితో కూడా లాభం ఉంటుందన్నమాట. కాబట్టి మనం మ్యాక్సిమం ఏవి ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం తెలుసుకొని ఉండాలండి. ఇలా మనం జమ చేసుకోవాలి, ఆరెంజెస్ తింటూ ఉన్నప్పుడు ఎన్ని తింటే అని కొన్ని ఎండలు వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా ఇలా గట్టిగా ఏంటంటే కటకట పౌడర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎన్నో పేస్ట్కి పెట్టుకోవచ్చు, ఎన్నో వచ్చండి చాలా బాగా నిగారింపు అనేది వచ్చేస్తుంది. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ కానీ అలాగే ఫేస్ మంచి గ్లోయింగ్ అని వచ్చేస్తుంది అనమాట. వీటి వల్ల మనకు బ్లాక్ హెడ్స్ నోస్ పైన ఇక్కడ చిన్ పైన వచ్చేస్తాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోతాయి. మచ్చలు కానీ ఇంకా ఎలాంటివి అయినా ఒక చక్కటి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మాయిశ్చరైజర్ ఎలాగ మనం చేసుకుంటామో అలా ఫేస్కి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీటిని మనం ఒక 3-4 డేస్ ఎండ బాగా తగిలేలా ఎండలో ఎండబెట్టుకుంటే చాలా చక్కగా మనకు ఎండిపోతాయి అన్నమాట. అప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకోవచ్చు అనమాట. మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్స్ పట్టుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది. చూడండి ఏంటంటే వీటి ఒకే రోజు మనం ఎన్ని తొక్కలు రావు కాబట్టి వేస్ట్గా పారేయకుండా ఒక చోటు సీజన్ కదా చాలా వచ్చేస్తాయి. సి విటమిన్ ఉంటుంది కదా అండి, ఫుల్గా ఉంటుంది అనమాట, చేస్తుంది మనం డబ్బులు ఖర్చు అవ్వకుండా లాభాన్ని కూడా పొందొచ్చు అనమాట. ఇలాంటి రెమెడీస్ మనం ఇంట్లోనే చక్కగా టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. మన ఎందుకంటే ఖాళీ టైం అప్పుడప్పుడు ఉంటుంది కదా, కూర్చొని కబుర్లు పెట్టుకుంటప్పుడు, టీవీ చూసేటప్పుడు, ఇంట్లో ఎప్పుడో ఒక టైంలో మనం ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో ఇలాంటి ప్యాక్స్ వేసుకోవచ్చు. అలాగే మనకు కొంచెం శరీర ఛాయ కొంచెం కలర్ ఇప్పుడు సమ్మర్లో కొంచెం ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, అంటే డ్రై అవుతుంటుంది స్కిన్ అనేది, వాటికి కూడా ఇటు చక్కటి పరిష్కారం అన్నమాట.
ఈ ఆరెంజ్ పీల్ ప్యాక్ అనేది బాడీకి రుద్దుకోవచ్చు, ప్లస్ ఫేస్కి కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా ఉంటుంది చూడండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఎంత బాగా స్మెల్ వస్తుందంటే ఫుల్ ఆరెంజ్ స్మెల్ అన్నమాట. అసలు ఆరెంజెస్ ఓపెన్ చేస్తాం కదా తినేటప్పుడు, అలాంటి స్మెల్ వస్తుంది. చాలా కమ్మగా అనిపిస్తుంది స్మెల్ అయితే తినేదానిలాగా. బట్ ఏంటంటే ఇది మనం ఫేస్కి పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ని మనం మంచిగా స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు, అంటే మళ్ళీ వర్షాకాలం చలికాలం మనకు దొరకాయి కదా ఎక్కువ, ఎండబెట్టలేము, ఎండ రాదు కదా. వీలైనంత వరకు మనకు వీలై తినే తొక్కలను ఇలా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు బాడీకి సోప్ మాదిరిగా సోప్ యూజ్ చేయకుండా కూడా, ఇప్పుడు సమ్మర్లో మనకు బయట తిరుగుతాం డస్ట్ ఎక్కువ వస్తుంది, బాగా డెడ్ సెల్స్ ఉంటాయి కదా, వీటితో మంచి స్క్రబ్గా యూజ్ అవుతుందబ్బా. కొంచెం బరక్గా పట్టాను నేను, పిండిలా పట్టలేదు. ఎందుకంటే ఇలా ఉంటేనే మన ఒంటి పైన ఉన్న మురికి అంతా చక్కగా వదిలిపోతుంది అనమాట. కొంచెం ఇలా వేసి మాలిష్ టైప్ చేయాలి, మరతన ఏమంటారు దాన్ని, అదే మాలిష్ అంటే బాగా రుద్దాలన్నమాట. ఫేస్కి కానీ బాడీకి కానీ పెట్టి బాగా రుద్దితే మన ఒంటి మీద మురికి అంతా వదిలిపోతుంది. ఇట్లే చాలా చక్కగా మంచిగా ఫేస్ కానీ బాడీ కానీ చక్కగా మెరిసిపోతుంది అనమాట. అంటే నల్ల ఉన్నోళ్ళు పెట్టుకున్న అంత తెల్లగాని కాదు, కానీ స్కిన్ అనేది చాలా బాగా మృదువుగా కొంచెం ఒక మంచి కనబడుతుంది అనమాట. అలా అవుతుంది చూడండి. ఇలా చక్కగా మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది అబ్బా. దీంట్లో ఎలాంటి మన పర్ఫ్యూమ్స్ వేయకున్నా సరే అంత అంత బాగా ఆరెంజ్ స్మెల్ అంటేనే కొంచెం చాలా అందరికి ఇష్టం కదా ఆరెంజ్ స్మెల్. అంత బాగుందన్నమాట ఈ పౌడర్ కూడా. అసలు స్మెల్లో మాత్రం ఏమీ తగ్గలేదు అబ్బా, ఎండబెట్టిన తొక్కలే కదా అని. మిక్స్ పడుతుంటే మాత్రం చాలా బాగా మంచి స్మెల్ వచ్చింది చూడండి. ఇలా మనం మిక్స్ పెట్టాం కదా, కొంచెం వేడిగా ఉంది. ఒక ప్లేట్లో వేసి కొంచెం చల్లారనివ్వాలి. అలా వేడివేడి డబ్బాలో వేస్తే కొంచెం ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో మనం కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని గాలి చొరబడకుండా అందులో వేసుకొని మూత అనేది టైట్గా పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇందాక మనం మిక్స్ పట్టాం కదా ఆరెంజ్ తొక్కల పౌడర్, అది ఒక టేబుల్ స్పూన్ వేసుకొని. పాల మీగడ ఉంటుంది కదా అండి మన అందరి ఇళ్ళల్లో. ఇప్పుడు పాలు అనేది రెగ్యులర్గా మనం పిల్లలకు కానీ మనం కానీ టీ కానీ కాచుకుంటాం కదా, అటు పైన అట్టు కడుతుంది కదా అది వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ కూడా పాలు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఆ పౌడర్కి సరిపోయేంత పాలు యాడ్ చేసుకోవాలి మీగడ వేసుకొని. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి. ఈ 3 మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి. ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్కి ఎలా ప్యాక్ వేసుకోవాలో చూద్దాం. ఓకేనా, ఇలా చక్కగా ఇది కొంచెం బరక్గా ఉంది కాబట్టి మన ఫేస్కి అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఫేస్కి మొత్తం ఇలా చక్కగా వేసుకోవాలన్నమాట. కొంచెం రఫ్గా ఉంటుంది కదా, బరక్గా ఉన్నది కదా, ఆ ఫేస్కి వేసి చక్కగా మర్దన చేస్తే ఏంటంటే మొత్తం మనం ఫేస్కి ఉన్న మురికి కానీ ఆ డెడ్ సెల్స్ కానీ అన్నీ తొలగిపోతాయన్నమాట. చక్కగా కొద్దిసేపు మాలిష్ చేసుకోవాలి. చక్కటి స్మెల్ వస్తుందండి, ఆరెంజ్ స్మెల్ చాలా బాగా వచ్చేస్తుంది, కమ్మటి వాసన అన్నమాట వేసుకుంటుంటే. 10 మినిట్స్ ఇలాగే పెట్టుకొని కొంచెంగా మర్దన చేసుకోవాలన్నమాట. కొంచెం రఫ్గా ఉంటుంది కదా పైన, మనకి ఏమన్నా డెడ్ సెల్స్ ఉన్నా కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే నోస్ పైన బ్లాక్ హెడ్స్, ఇక్కడ చిన్ పైన బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసి రాస్తే ఏంటంటే వాటి మనం మర్దన చేయడం వల్ల అవి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా బాగా ఫేస్ అనేది వచ్చేస్తుంది. అందులో మనం పాల మేగడ అలాగే హనీ కలిపాం కదా, ఫేస్కి చాలా మంచిదండి. చూస్తారు కదా మన ఇంట్లో ఉండే వాటితో ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. బాతింగ్కి ముందు కూడా మనం 1-2 మినిట్స్ ఇలా పెట్టుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగా మంచిగా అవుతుందండి. ఇప్పుడు సమ్మర్ కదా, మనకు బయటకు వెళ్ళడం రావడం అలాగే చెమట వచ్చేసి మనకు మురికి అనేది బాడీ పైన ఎక్కువ ఫామ్ అవుతుంది కదా, అది రిమూవ్ అవ్వడానికి ఇలా ఆరెంజ్ పీల్ స్క్రబ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మొత్తం చాలా బాగా బ్లడ్ సర్క్యులేట్ కూడా, మన స్క్రబ్ అంటే కొంచెం గరగరగా ఉన్నది వేసి రాస్తే ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేట్ కూడా చక్కగా అవుతుంది,
కాబట్టి ఆటోమేటిక్గా మనకి బ్లడ్ సర్క్యులేట్ అయితే ఏమవుద్ది, స్కిన్ అనేది గ్లో వచ్చేస్తుంది కదా, అలా అన్నమాట.